వెల్కమ్ టు #యు నేను మీ రాజు। జైరాబాద్ ప్రజలు ఈసారి ఎవరికి జైగొట్టబోతున్నారు? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కంచుకోట జైరాబాద్, అలాంటి జైరాబాద్లో 2018లో బీఆర్ఎస్ పార్టీ పాగవేయడం అనేది జరిగింది। ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా నెక్స్ట్ మాదే గెలుపు అని చెప్పేసి బీజేపీ నాయకులు అంటున్నారు। సో మొత్తానికి జైరాబాద్లో ఈ మూడు పార్టీల్లో గెలిచేది ఎవరు? ఒకప్పుడు జైరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది ఒకసారి చూసుకున్నట్టయితే, మొత్తానికైతే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ కంచుకోట జైరాబాద్, తొలిసారిగా పాగవేసిన గులాబీ పార్టీ ఈసారి ఓటరు మొగ్గు ఎటువైపు అని చెప్పేసి అంటున్నారు। అయితే దాదాపుగా జైరాబాద్లో 4-5 మండలాలు ఉన్నాయి। అందుట్లో జైరాబాద్, మొగడంపల్లి, కోహీరు, న్యాన్కాల్ అని చెప్పేసి దాదాపుగా 4-5 మండలాలు ఉన్నాయి। జైరా సంఘం అని చెప్పేసి కూడా దాదాపుగా మొత్తానికి 5 మండలాలు। అందుట్లో జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ ఇప్పటి వరకు అంటే 1957 నుంచి 2 సార్లు మినహా 57 ఏళ్ళు కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారంటే ఇజ్ ఏ నాట్ ఏ జోక్ అనుకోవచ్చు। ఎప్పటి నుంచి 1957 నుంచి 2018 వరకు ఖాళీ 2 సార్లు మినహాయిస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గెలుపొందారు। అందులో తొలుత జనరల్గా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2009లో ఎస్సీలకు రిజర్వ్ చేశారు। దివంగత నేత ఎం భాగారెడ్డి ఒక్కరే 7 సార్లు గెలుపొందడం అనేది ఇది మామూలు విషయం కాదు। అయితే 1989లో పి నరసింహారెడ్డి ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు। తర్వాత ఎండి షరీఫ్ ఉద్దీన్ 1999 2004లో గెలిచారు। 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో జే గీతారెడ్డి విజయం సాధించారు। 2014లోనూ గీతారెడ్డి విజయం సాధించారు। అప్పుడు 2009లో గెలవంగానే వైఎస్ హయాంలో మంత్రివర్గంలో చోటు ఇవ్వడం అనేది జరిగింది। సో ఇప్పటి వరకు జైరాబాద్లో గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాంతం డెవలప్ అయ్యింది అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపించింది। తర్వాత ఒకసారి టీడీపీ పార్టీ గెలిచింది 2018లో। ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు। సో మొత్తానికి మరి ఈసారి అంటే మాణిక్రావు ఎమ్మెల్యేగా ఉన్నారు। మరి ఈసారి జైరాబాద్ ప్రజలు ఎవరికి పట్టం గట్టబోతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి। ఎందుకంటే ఇన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కోటేసిన ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కోటేశారు। అందుట్లో ఓటర్లు దాదాపుగా 2,70,000 మంది, గ్రామీణ ఓటర్లు చూసుకున్నట్టయితే 75%, పట్టణ ఓటర్లు 25%, అంటే మళ్ళీ హిందువులు 68%, ముస్లింలు 29%, క్రైస్తవులు 3%, షెడ్యూల్ తెగుల్లో 5.55% ఉన్నారు। సో మొత్తానికి ఇక్కడ గ్రామీణ ఓటర్ల మీదనే బీఆర్ఎస్ పార్టీ స్కెచ్ వేయడం అనేది జరిగింది। అంటే రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత పెన్షన్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ పాయింట్లు। తర్వాత పట్టణ ఓటర్లలో సగం మంది బీజేపీకి ఉంటారు, సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్కి ఉంటారు। సో ఇక్కడ గ్రామీణ ఓటర్లను ఎవరైతే కీలకంగా వాడుకుంటారో అదే పార్టీ విజయం అని చెప్పేసి కూడా అంటున్నారు। తర్వాత ఇప్పటివరకు అక్కడ పేదలకు ఇండ్లు సమస్య అంటే డబుల్ బెడ్రూమ్ సమస్య కావచ్చు, తర్వాత ట్రాఫిక్ సమస్య కావచ్చు, కొన్ని కాలనీలో ఇంకా డెవలప్ చేయకపోవడం కావచ్చు, కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇట్లా రకరకాల వాదనలు అయితే వినిపించినాయి। మరి గీతారెడ్డి గారికి కూడా చాలా పాజిటివ్గా ఉండే ఈ మధ్య కాలంలో కొంత నెగిటివ్ అయ్యింది, అంటే బీఆర్ఎస్ పార్టీ గాలి వీచింది అని చెప్పేసి అంటున్నారు। సో మొత్తానికి మరి జైరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డెవలప్ అయిన జైరాబాద్ ఇప్పుడు డెవలప్ కావట్లేదు అని చెప్పేసి అక్కడ ప్రజా తీర్పు ఇవ్వడం అనేది జరుగుతుంది। మరి గ్రామీణ ఓటర్లపైన దృష్టి పెట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి మళ్ళీ గ్రామీణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్ముతారా? అలాగే కాంగ్రెస్ పార్టీ హాస్య హాత్ జోడో ద్వారా ప్రజల లోపలికి వెళ్తుంది, కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కొన్ని గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని ఒక టాక్ అయితే వినిపిస్తుంది। అంటే నెక్స్ట్ గీతారెడ్డి కాకుండా వేరే వాళ్ళు వస్తారని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది। అది కాకుండా ఒకరే ఎమ్మెల్యే క్యాండిడేట్ అని డిక్లేర్ చేస్తే మాత్రం వాళ్ళు వర్క్ చేసుకుంటూ పోతారు, డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు। తర్వాత జైరాబాద్ నుంచే బీజేపీ నుంచి ఒక 2 కూడా పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు। ఇంకా బీఆర్ఎస్ పార్టీ నుంచి అయితే దాదాపుగా 4 గ్రూపులు నడుస్తున్నాయి। ఈ గ్రూపుల రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ కనుక ఎలాగో కాంగ్రెస్ పార్టీకి ఓటు శాతం ఉంది, ఓటర్లు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా వ్యవహరిస్తే మాత్రం డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ఛాయిస్ ఉందని చెప్పేసి అంటున్నారు। సో మొత్తానికి జైరాబాద్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మీరు భావిస్తే మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి। చూస్తూనే ఉండండి #యు।